ब्रेकिंग सीआईडी पिटीशन को काउंटर का वादन विनिपिस्तुन्नारु बाबू तरफ अड्वकेट सुप्रीम कोर्ट सीनियर अड्वकेट सिद्धार्थ लूथ्रा विजयवाड़ एसीबी कोर्ट को वच्चुन्नारु इप्पटिके सिद्धार्थ लूथ्रा सीआईडी पिटीशन को काउंटर का वादन विनिपिस्तुन्नारु आयन अयिते चंद्रबाबु नु 5 रोजुल पाटु कस्टडी की इव्वालनि चेप्पि सीआईडी तरफ लायर्स मार्तुन्नारु ई वादनलु अयिते कोनसागुतुन्नायि 5 रोजुल पाटु कस्टडी की इव्वालनि सीआईडी पिटीशन वेसिंदि ई पिटीशन की चंद्रबाबू तरफ न्यायवादी सुप्रीम कोर्ट सीनियर अडवकेट सिद्धार्थ लूथ्रा तन ओक वादन विनिपिंचुन्नारू निरी उत्कंठ परिणाम मन चूसा तीर्पेमी वादन अन तीर्प के समय केटाइचारो आ गैप उत्कंठभरी वातावरण मन कीर्स्टर रिमांड पंपारा लेदे रिमांड को उत्कंठभरी साटकेल को तीर्पार 14 रोजल जुडीशियल रिमांड पंप चंद्रबाबु नायडू रिमांड विधि तरह అప్పుడే బెయిల్ కి పిటిషన్ వేశారు కానీ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు నిన్న న్యాయవాది రైట్ ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మంత పట్టు సిద్ధంగా ఉన్నారు దీని సంబంధించి డీటెయల్స్ అందించడానికి ఎస్ రాఘవేంద్ర ఏం జరగబోతుంది 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేసింది సిఐడి దానికి సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు సిద్ధార్థ లూథ్రా సో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి డీటెయల్స్ ఏంటి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీపీ కోర్టు నెల 22 వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది మనందరికీ తెలిసిన విషయమే దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డు మార్గంలో నిన్న నైట్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఇక్కడ కూడా ఒక హైడ్రామా కొనసాగింది నైట్ కాబట్టి జైలుకునటువంటి టైమింగ్స్ ప్రకారం నైట్ కి విజయవాడలోనే ఉంచుతారని చెప్పి కొన్ని సందర్భాల్లో వినిపించింది లేదు ఆయన కానల్ ప్రకారం ఆయన్ని రాజమండ్రి తరలిస్తారని చెప్పి తెలిసింది అటకేలకు మొత్తంగా నైటే మనకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబును తీసుకెళ్లారు ఆయనకి కొన్ని ప్రత్యేక వస్తువులు కూడా కల్పించారు అండ్ ఫుడ్ విషయంలో గాని మెడిసిన్స్ విషయంలో గాని ఒక ప్రత్యేక గదిని కూడా ఆయనకి కేటాయించడం జరిగింది రైట్ మిగిలిన డీటెయల్స్ అందించడానికి ఎస్ రాఘవేంద్ర ఆశా అంటే గత 3 రోజులు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేస్తారన్న టికెట్స్ కూడా చాలా రాష్ట్రంలో కూడా హైలైట్ కాబట్టి ఈ నేపథ్యంలో కూడా గత 2 రోజుల క్రితమే అదుపులోకి తీసుకోవడం ఉదయం నుంచి ఉదయమే కోర్టులో కూడా ఈసీపీ కోర్టులో కూడా ప్రవేశపెట్టారు ఉదయం కూడా సాయంత్రం వరకు కూడా చాలా దాదాపు 7-8 రిమాండ్ రిపోర్ట్ పైన పక్కన చంద్రబాబు అయితే తన వాదన చంద్రబాబు తరపున కూడా లోడ్ పూర్తి స్థాయిలో కూడా వాదన ముఖ్యంగా దీంట్లో చూసుకుంటా ఉంటే 70A 409 సెక్షన్ అనవసరంగా పెట్టారు ఇది కుట్రపూరితంగా ఉన్నాయని టీడీపీ నేతలు అయితే అదేవిధంగా చంద్రబాబు కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు కనీసం తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ దీనికి ఎటువంటి సంబంధం లేదని కాకపోతే పూర్తి స్థాయిలో కూడా ఈ 409 సెక్షన్ కూడా పెట్టడానికి కూడా అన్ని ఆధారాలు ఉంటేనే ఈ సెక్షన్ కూడా పెట్టాలనేసి ఒక పక్కన కూడా సిఐడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిగిన పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా 2 సంవత్సరాలుగా కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పలు ఆధారాలు కూడా సేకరించి ఆ ఆధారాలను కూడా గట్టికి చూపించే దానికి ఏపీలో ఉంచినట్టు తెలిసిన తర్వాత చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో కూడా 9 గంటల సమయంలో విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకి కూడా తరలించడం జరిగింది ఏదైతే 2 పిటిషన్లు కూడా వేయటం జరిగింది ఒకటి మొదట అయితే బెయిల్ మంజూరు చేయాలనేసి ఒకటి తర్వాత చేసి కనీసం అంటే ఒక సీనియర్ అంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయితే కూడా 74 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈ విధంగా హరాస్ చేయడం తగదు ఇతనికి కనీసం అంటే ఏదైతే గృహ నిర్బంధం అంటే దాన్నే కూడా జుడిషియల్ రిమాండ్ గా కూడా పరిగణించాలని కోర్టులో కూడా చెప్పడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఒకవేళ రిమాండ్ తప్పనిసరిగా పరిస్థితి ప్రత్యేక బ్యారక్ ని కేటాయించాలి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక ఫెసిలిటీస్ ని కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా కోరిన మీద ప్రత్యేక ఫెసిలిటీస్ తనకైతే ప్రత్యేక బ్యారక్ అయితే హెల్త్ సంబంధించిన మెడిసిన్ తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబ సభ్యులు మామూలు విషయాలు మేడం ఇందాక మాట్లాడుకుంటున్నాయి